ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ భీమా పథకాన్ని ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా సభ్యురాలు మరణించినప్పుడు పొరపాటున ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయటం జరుగుతుంది. దీన్ని అమలు పరచడానికి 50.4 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. స్వయం సహాయక సంఘాలు ఒకప్పుడు దేశంలో అగ్రగామిగా నిలిచిన మన మహిళా స్వయం సహాయక సంఘాలు కొన్నేళ్లుగా గత ప్రభుత్వ అలసత్వంతో నిధులు లేమితో కుంటుపడ్డాయి. పేద మధ్యతరగతి మహిళ అభ్యున్నతికి ఆర్థిక స్వావలంబనకి సహాయ సంఘాలు ఎంతో ఊతమిస్తాయి. వీటి పునరుద్ధరణకు ప్రతి సంవత్సరానికి కనీసం 20 వేల కోట్లకు తగ్గకుండా వచ్చే 5 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. ఈ నిధులు మైక్రో స్మాల్ ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళల పారిశ్రామికవేత్తల స్థాయికు ఎదిగేందుకు అవకాశం కల్పిస్తాయి. ఈ పథకం ద్వారా ఇందిరా జీవిత బీమా పథకం, ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకి జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 10 లక్షల జీవిత బీమా చేయటం జరిగింది. స్కూల్ యూనిఫామ్లను కుట్టే పనిని స్వయం సహాయక బృందాలు మహిళా సభ్యులకి అప్పజెప్పాలని పాఠశాల విద్యాశాఖను, సంక్షేమ శాఖను, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అందిన అభ్యర్థన మేరకు స్కూల్ యూనిఫామ్లు కుట్టు ఛార్జీల్ని జతకు 50 రూపాయల నుండి 75 రూపాయలకు పెంచడం కూడా జరిగింది. దీనివల్ల 29,680 మహిళా సభ్యులకు సుమారు 50 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని అంచనా. స్వయం సహాయక బృందాల్లోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి గాను మాదాపూర్లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్కు 3.20 ఎకరాల భూమిలో గల 106 దుకాణాలతో కూడిన నైట్ బజార్ కాంప్లెక్స్ని అప్పగించాం. మహిళల ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు. పైన పేర్కొన్న పథకాలన్నీ కూడా ఈ దిశగా మహిళలను బలోపేతం చేసేవే. సంక్షిప్తంగా చెప్పాలంటే మా ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేందుకు కంకణం కట్టుకుంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో 29,816 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. Please do subscribe to KTV Telugu.